నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్తారు. పాలకులు కూడా మాటలతో భ్రమలు కల్పిస్తారు. అయితే భారీ స్థాయిలో ఏ పరిశ్రమ స్థాపించినా కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం, కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయకపోవడం వల్ల పర్యావరణం భారీగా ధ్వంసం జరుగుతుంది. ఇక ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే లక్షలాది మంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ఘన వాయు కాలుష్యం వల్ల పంటలు కూడా భారీగా దెబ్బతింటాయి. అందుకే చాలా చోట్ల భారీ పరిశ్రమలు వస్తున్నాయంటే ప్రజలు నిరసన తెలపడం సహజం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా తొడంగి మండలం దానవాయిపేటలో నిర్మించే దివీస్ ల్యాబొరేటరీ, అక్కడ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అయితే దివీస్ కంపెనీ ఎక్కడ ఉన్నా పర్యావరణం భారీగా దెబ్బతింది. అక్కడ ప్రజల నిరుపతరణ పట్టించుకోవడం లేదు. అందుకే ప్రజలు దివీస్ పరిశ్రమ విస్తరణ వద్దంటూ పోరాడుతున్నారు. ఇక ప్రజలకు ఏది మంచి ఏది చెడు చెప్పవలసిన రాజకీయ నేతలు కూడా రోజుకో వాదన వినిపిస్తున్నారు, గ్రామస్తులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దీంతో ప్రజలు నేరుగా తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని దివీస్ ఫార్మాపై నిరసన గళవెత్తారు. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల పరిశ్రమలు అంటే భయపడే స్థితికి ప్రభుత్వం తీసుకొచ్చాయి. దివీస్ ఔషధ కంపెనీ పరిసర ప్రాంతాలను విషతుల్యం చేస్తుందని గత కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అసలు దివీస్ ఫార్మాను అక్కడి వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? రాజకీయ పార్టీలు తమ వైఖరిని ఎలా మార్చుకునే సివిఆర్ బిగ్ స్టోరీ దివీస్ కు నిరసన సెగలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ ల్యాబొరేటరీస్ వ్యవహారం చిచ్చురేపుతుంది. తూర్పుగోదావరి జిల్లా తొడంగి సమీపంలోని దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి. ప్రజల నిరసనలు ధర్నాల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికార వర్గాల నుంచి ఎంతకు స్పందన రాకపోవడంతో చుట్టుపక్కల గ్రామస్తులు దివీస్ ఫార్మా కంపెనీపై దాడి చేశారు. దివీస్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పలువురు రైతులను అరెస్ట్ చేశారు. అయినా వారు నిరసన మాత్రం వదులుకునేది లేదని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ ల్యాబొరేటరీకి స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. తన భూములను సేకరించొద్దంటూ దివీస్ కు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉధృతికు దారితీసింది. దివీస్ ల్యాబొరేటరీ నిర్మాణాలు కొనసాగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు లాక్కొని సముద్ర తీరాన్ని కాలుష్యం చేసి వేలాది బతుకులను రోడ్డున పడేసే పరిశ్రమ వద్దంటూ నినదించారు. మత్స్యకారుల జీవితాన్ని, హెచ్చరీల భవిష్యత్తును కాలరాసి తీరాన్ని కాలుష్యకారం చేయవద్దంటూ మండిపడుతున్నారు. ఒక్కసారి దివీస్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, వామపక్ష నేతలను అదుపులోకి తీసుకున్నారు. దివీస్ కు భూములు సేకరించి ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కంపెనీ ఆధీనంలో ఉన్న 200 ఎకరాల్లో ఈ నెల 7న ల్యాబొరేటరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని దివీస్ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సీఎం పర్యటనకు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ తొండంగికి వెళ్లారు. దివీస్ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లినప్పుడు దివీస్ కు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది. ఎప్పటి నుంచి రైతులు, గ్రామస్తుల్లో గూడు కట్టుకున్న ద్వేషం ఒక్కసారిగా బయటకొచ్చింది. దీంతో వారు చేపట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తకరంగా మారింది. ప్రదర్శనల్లో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిని విడుదల చేయాలని రైతులు పట్టుబట్టారు. అప్పటి వరకు వెనక్కి తగ్గేది లేదంటూ దివీస్ గేటు ముందు బైఠాయించారు. దివీస్ ల్యాబొరేటరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కనిపించిన వాటిని ధ్వంసం చేశారు. కంపెనీకి చెందిన ప్రహరీ గోడలను కూలగొట్టారు. గోడలను నేలమట్టం చేశారు. కంపెనీ పరిసరాల్లోని కంటైనర్ కు నిప్పు పెట్టారు. రేకుల షెడ్డు, జనరేటర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామ సమీపంలో దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు ఆ సంస్థ నిర్ణయించింది. దశల వారీగా 1500 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా 500 ఎకరాల వరకు భూములు సేకరించి ఇవ్వాలని ఏపీఐఐసిని దివీస్ కోరింది. దీంతో ఆ సంస్థల అన్నదాతల నుంచి సేకరణ మొదలుపెట్టింది. అతి కష్టంపై 200 ఎకరాల వరకు 2015లో సేకరించారు. మిగిలిన రైతులు ససేమీర అన్నారు, దివీస్ కు వ్యతిరేకంగా 2016 నుంచి ఉద్యమిస్తున్నారు. అప్పటి నుంచి ఇక్కడ రైతులు ఉద్యమం కొనసాగుతూనే ఉంది.
కలెక్టర్ అక్కడికి రావడంతో రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మేమైతే ఇక్కడ శాంతియుతంగానే నిరాహార దీక్ష చేస్తున్నాం అండి. రాత్రి మీద వచ్చి పోలీసులు దౌర్జన్యంగా మా అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న టెంట్లు కూడా దౌర్జన్యంగా దొంగల్లాగా టెంట్లు దాక్కిపోయారు. మా ఇంట్లో లోపల ఉన్న ఆడోళ్ళని నైటీలతో ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు కూడా దౌర్జన్యంగా పోలీసులు వచ్చి లాక్కిపోయి బూటిగోలతో తన్ని ఎస్ఐ గారు కూడా మా ఆడోళ్ళని బంధించారు. మరి మీ పేదోళ్ళు న్యాయపరంగా ఇంత ఉద్యమం శాంతియుతంగా మేము చేస్తుంటే మమ్మల్ని దౌర్జన్యం చేసి మా ప్రజలు ఈ 30 గ్రామాల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ఎందుకు ఈ గవర్నమెంట్ ఇన్ని ఇబ్బందులు పెడుతుందో మాకు అయాన మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట తప్పును మడం తెప్పును నేను ఏ మాట అంటే ఆ మాట మీద నిలబడతాను. కానీ ఇవాళ అదే మాట అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి ఎందుకు మళ్ళీ ఆ ఇవాళ వైజాగ్ ఫార్మసిటీకి పట్టి పొమ్మన్న కంపెనీని ఇవాళ మళ్ళీ మా గ్రామాల్లో మా సముద్ర తీర ప్రాంతంలో మత్స్యకారులు కనీసం 50,000 మంది బతుకుతున్నారు. యాత్రీల వల్ల 30,000 మంది బతుకుతున్నారు. 350 యాత్రీలు ఉన్నాయి. దీనివల్ల మత్స్య సంపద యాత్రి సీబుడ్స్ ప్రపంచం మొత్తం మీద పేరు వచ్చిన ఏరియా ఏదంటే ఈ తండింగ మండలం కొత్త పగలు పంపదపేట దానపేట గ్రామాల్లోనే ఫిషింగ్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత రొయ్యి కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యే ఏరియా కూడా ఇదే. కానీ ఇలాంటి మంచి మత్స్య సంపద ఉన్న ఏరియాని ఈ గవర్నమెంట్ ఎందుకు సర్వనాశనం చేస్తున్నాం మాకు ఏం అర్థమో తెలియదండి. ఈ కంపెనీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కట్టినామండి. ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడు జరుగుతాయి, ఎంతమంది ఆగుతున్నామని ఇది ఆగేది లేదు, మేము అన్నట్లుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దివీస్ కు వ్యతిరేకంగా తొండంగిలో వందలాది బాధిత రైతులు, ఆందోళనకారులు వామపక్ష పార్టీల సాయంతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరిశ్రమ ప్రాంగణం వరకు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు విరినట్టుకున్నారు. ప్రదర్శన ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తాము అశాంతియుతంగా నిరసన చేస్తుంటే ఎలా ఆపుతారని వీరంతా ప్రశ్నించారు. కానీ పోలీసులు మాట వినలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఒకరినొకరు నెట్టుకునే వరకు వెళ్లింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న కొందరు వామపక్ష నేతలు, అన్నదాతలు, మత్స్యకారులు పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో ఒక్కసారిగా మిగిలిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తమ వారిని విడుదల చేయాలంటూ దివీస్ గేటు ముందు బైఠాయించారు. అయినా పోలీసులు ఇదేం లెక్క చేయకుండా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మేము చౌటుపల్ల గ్రామ రైతులము. ఇక్కడ 30 మంది గత 100 ఏళ్ల నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ బతికే రైతు కుటుంబాలము. వ్యవసాయమే నమ్ముకొని గొర్రెని బర్రెలను పెంచుకునే రైతు కుటుంబాలము మేము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడి నుంచి వచ్చినటువంటి దివీస్ కంపెనీ మా వ్యవసాయ భూముల నుంచి దౌర్జన్యంగా మా భూముల నుంచి 133 కేవీ లైన్స్ తీసుకెళ్ళడానికి చాలా దౌర్జన్యంగా 8 నెలల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయినా మేము మా భూముల నుంచి పోతే మా భూములు, విలువైన భూములు, వ్యవసాయ భూములు ఖరాబ్ అయిపోతాయని చెప్పి మేము పోనీయొద్దు అంటున్నాం. పోనీయట్లేదు. 8 నెలల నుంచి కూడా ఎంతో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దౌర్జన్యంగా రాజకీయంగా డబ్బులతోటి కానీ అందరినీ మేనేజ్ చేసుకుంటా, ఎవరికి ఏడికి వెళ్ళినా కోర్టును మేనేజ్ చేస్తా, అందరినీ మేనేజ్ చేస్తా, మమ్మల్ని మానసికంగా కుంగదీస్తా, మమ్మల్ని ఎంతో ఒత్తిడి చేస్తున్నారు, మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా దౌర్జన్యంగా చేసి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రభుత్వాన్ని కానీ, అధికారులను కానీ, ఎంఆర్ఓని కానీ, కలెక్టర్ని కానీ కానీ, హెచ్ఆర్సి కానీ వీళ్ళందరినీ కాంటాక్ట్ అవుతున్నాము. మాకు న్యాయం చేయాలని చెప్పేసి, న్యాయం జరగాలని చెప్పి అడుగుతున్నాము. ఇక్కడ కనీసము మార్కెట్ రేట్ ఇచ్చి కట్టించుకోమని కూడా అడుగుతున్నాం మేము మా భూముల నుంచి. అయినప్పటికీ కూడా మాకు సహకరించకుండగా ఈ అధికారులని, పోలీసులని పంపించి మమ్మల్ని మానసికంగా వెదకు ఎంతో గురి చేస్తున్నారు. మమ్మల్ని రక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వ అధికారులను కానీ కోరుకుంటున్నాం మేము. అప్పటికే పోలీసులు దివీస్ పేరుతో మండిపడుతూ కొంతమంది రైతులు కంపెనీ ప్రాంగణంలో విధ్వంసాన్ని ప్రారంభించారు. దివీస్ కు చెందిన భారీ ప్రహరీ గోడను గుణపాలతో ధ్వంసం చేశారు. 2-3 చోట్ల ఇదే తరహాలో గోడలను నేలమట్టం చేశారు. అటు మరికొందరు కంపెనీ తాత్కాలిక కార్యాలయమైన కంటైనర్ ను తగలబెట్టారు. మరికొందరు నిరసనకారులైతే దివీస్ కార్యాలయంలో రేకుల షెడ్ తో పాటు అక్కడే ఉన్న జనరేటర్ కు సైతం నిప్పు పెట్టారు. ఇలా ఎక్కడికక్కడ అన్నదాతలు, స్థానిక ప్రజలు రగిలిపోయి విధ్వంసం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం అంతా రణరంగం తలపించింది. దివీస్ గో బ్యాక్, పరిశ్రమ ఇక్కడ వద్దే వద్దు అంటూ రైతులు, మత్స్యకారులు అదే పనిగా నినాదాలు చేశారు. దీన్ని నిర్మిస్తే సమీపానే ఉన్న సముద్ర తీరం మొత్తం కాలుష్య జలాలతో విషపూరితం అయిపోతాయని, చేపల వేట సాగించే పరిస్థితి ఉండదని వారంతా నినాదాలు చేశారు. దివీస్ కంపెనీకి ఇంకా 300 ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉండడంతో
వాటిని ఇవ్వబోమని తామంతా తరతరాలుగా వీటిని సాగు చేసుకుంటుంటే భూసేకరణ పేరుతో లాక్కోవడం కుదరదని నినాదాలు చేశారు. విధ్వంస నేపథ్యంలో దివీస్ పరిసరాల్లో పోలీసులు బలగాలు భారీగా దిగాయి. ఎవరు ఆందోళన చేసినా అదుపులోకి తీసుకోవాలని పోలీసు శాఖ నిర్ణయించింది. మా ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లోనే గత నెల రోజుల క్రితం ఇదే విధంగా కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు దివీసోలు వచ్చి బెదిరించినప్పుడు జాలమైసే అనే రైతు మా ఫాదరు బీపీ లో బీపీ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ పడిపోయి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ సాయి సంజీవన్ హాస్పిటల్లో నెల రోజులు ఐసీయూలో ఉండి న్యూమర్ ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ క్లాట్ అయిపోయింది ప్రెషర్కి. దానివల్ల ఇప్పటికి కూడా సావు బతుకుల్లో ఉన్నాడు. దానికోసం ఎవరు పట్టించుకోవట్లేరు. కానీ ఈ దివీస్ 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 అని చెప్పేసి దివీస్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని కాపాడండి. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని కొత్తపాకల వద్ద దివీస్ ఫార్మా పరిశ్రమ ఆస్తులు తగలబెట్టిన ఘటనలో 160 మందిపై కేసులు నమోదయ్యాయి. ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దివీస్ సంస్థ యాజమాన్య ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. దివీస్ ఫార్మా పరిశ్రమను ఏర్పాటుకు వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచే రిలే దీక్షలు చేస్తున్నారు వామపక్షాలు. దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ఈ నెల 17 ఇదే ప్రాంగణంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు దివీస్ ప్రాంగణం వైపు నినాదాలు చేస్తూ దూసుకు వెళ్లారు. వీరిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిని దాటుకుని కొందరు లోపలకు చొరబడ్డారు. అక్కడ ఉన్న వాహనాల అద్దాలను పగలగొడుతూ జనరేటర్ ఇతర సామాగ్రికి నిప్పు పెట్టారు. కంచెను గోడను కూడా 2-3 చోట్ల ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 2 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని పోలీసులకు కంపెనీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఏపీలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు నచ్చక రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు పరిశ్రమలు రావడం లేదని ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ జగన్ సర్కార్ సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది. రాష్ట్రంలో వరుసగా ప్రముఖ పారిశ్రామిక సంస్థలు తమ కంపెనీలను ప్రారంభిస్తున్నాయి. తాజాగా ప్రఖ్యాత ఫార్మాస్యూటికల్ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ ఏపీలో మరో ప్లాంట్ను నెలకొల్పుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ఉన్న తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామం వద్ద దివీస్ సంస్థ కొత్తగా ప్లాంట్ను ఏర్పాటు చేస్తుంది. యూనిట్3 ఫెసిలిటీ కోసం 1500 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు దివీస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 7 ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆ సంస్థ తెలిపింది. అంతర్గత వనరులు దశల వారీగా ఈ ప్లాంట్ కోసం వెచ్చించనున్నట్టు దివీస్ యాజమాన్యం వెల్లడించింది. ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టి తొలిదశ కార్యకలాపాలు 12-18 నెలల్లో మొదలు పెట్టేందుకు దివీస్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఔషధ తయారీ ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన లైసెన్సులను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్నట్టు దివీస్ వెల్లడించింది. ఏపీ రాజకీయాల్లో దివీస్ వ్యవహారం కొత్త చిచ్చు రేపుతుంది. దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మాటల యుద్ధానికి తెరతీస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులిచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే దివీస్ ల్యాబ్ను ఉండనీయమంటూ ఎన్నికలో హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. దేశీయ ఫార్మా రంగంలో దిగ్గజమైన దివీస్ సంస్థ తొడంగి ప్రాంతంలో కొత్త యూనిట్ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. టీడీపీ హయాంలోనే ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రెండు పార్టీలు కూడా తమ స్టాండ్ మార్చేశాయి. ప్రస్తుతం వైసీపీ దివీస్ కు సై అంటుంటే టీడీపీ మాత్రం నై అంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివీస్ ల్యాబొరేటరీ వ్యవహారం చిచ్చు రేపుతుంది. తూర్పుగోదావరి జిల్లా తొడంగి సమీపంలో దివీస్ సంస్థ ఏర్పాటు చేయబోతున్న కొత్త యూనిట్పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు మాటల యుద్ధానికి తెరతీస్తున్నాయి.
అయితే రెండు పార్టీల తీరు అవకాశవాద రాజకీయాలను గుర్తు చేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు వ్యతిరేకిస్తుంది. దివి స్లాబ్ను ఎట్టి పరిస్థితిలో నిలిపివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన వైసీపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. దేశీయ ఫార్మా రంగంలో దిగ్గజమైన దివి స్లాబరేటరీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని భవతడంగి ప్రాంతంలో కొత్త యూనిట్ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. టీడీపీ హయాంలోనే ప్రభుత్వం దీనికి పచ్చజెండా ఊపింది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రెండు పార్టీలు కూడా తమ స్టాండ్ మార్చేసుకున్నాయి. ప్రస్తుత వైసీపీ దివిస్కు సై అంటుంది, టీడీపీ మాత్రం నై అంటుంది. చిన్నపిల్లలు బాగా ఇబ్బంది ఎగురవుతున్నారు. మాకు మొట్టగా నైట్ పూట మొట్టగా మసిలాగా ఒగ్గేసి పొగలాగా ఒగ్గేస్తున్నాడు. దీనివల్ల మరి ఏ హాస్పిటల్కి వెళ్ళా కిడ్నీలు పోతున్నాయి. దీనివల్ల అన్నారు అమ్మ అక్కడ ఉండకండి, మారిపోండి ఏరియా అని అంటున్నారు. మరి దివిస్లో మాకు ఎవరు పని ఏమని అంటే మీరు లోకల్ మీకు ఇవ్వమనేస్తారు. అంతే బయటకెళ్ళి మేము చేసుకోవడం మాత్రం మొట్టగా ఇక్కడ ఉంటారు. అదే ఇక్కడ వేరే వాళ్ళకి ఇస్తారు కానీ మాకు ఎవరు. వాటర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. పల్లీలు కూడా వేస్తాం అంటారు, ఇంక 4 నెలలు 3 నెలలు పడుతుందని ఎప్పుడు చెప్పుకొస్తానరా. అలా వేయట్లేదు. ఇంకా ఎక్కడ ఈ ఏరియాలో ఎక్కడ బోర్ కొట్టినా సరే ఉప్పు వాటర్ పడిపోయి కొంపు కొంపు వచ్చేస్తుంది. అందరికి బురత తిరిగేసినట్టుకు ఉండడము, తెల్లవారునేసి పిల్లలు స్కూల్కి వెళ్ళమన్నా అట్లు పెట్టడం. మరి నాకు ఏదో వాళ్ళకి ఏదో ఒంట్లో బాగాలేనట్టు నీరసకి అయిపోవడము, లేకపోతాను రాళ్ళు కూడా. మరి మారం చేస్తారు, నేను వెళ్ళు నేను వెళ్ళని మారం చేస్తే మేము కొట్టడమో తిట్టడం అంతా వాళ్ళొంట్లో ఎలాగుంటుందో మాకు తెలియదు. తొడగి ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో తీరానికి సమీపంగా ఉంటుంది. అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపదకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, అలాగే భూగర్భ జలాలు కలుషితమై వ్యవసాయం జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు అంటున్నారు. దివి స్లాబ్ ఇక్కడ వద్దంటే వద్దని ఉద్యమాలు చేస్తున్నారు. ఒకే పరిశ్రమపై టీడీపీ వైసీపీలు భిన్న స్వరాలు వినిపిస్తుంటే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంపై అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దివిస్ కెమికల్ ఇండస్ట్రీతో సహా ఈ ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు టీడీపీ ముఖ్య నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. గతంలో దివిస్ను వ్యతిరేకిస్తున్నట్టు నటించిన వైసీపీ ఇప్పుడు అనుమతులు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్కు చెందిన బీనామీలే కాకినాడ స్టేజ్లో 51% షేర్లను కొనుగోలు చేసి బల్క్ డ్రగ్ పరిశ్రమ ద్వారా కోనసీమ ప్రాంతంలో గ్రామాలను కబ్జా చేసి తీర ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మండిగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఆ పాపకి ఇంకా జబ్బు ఇంకేం లేదు. పాపకి 10 రోజులు బాగా జ్వరం వచ్చి తలకి ఎక్కిపోయింది. తలకి ఎక్కిపోతే హాస్పిటల్ తీసుకెళ్తే ఎందుకు ఇలా అయ్యిందంటే ఆ డాక్టర్లు అంటారు మీకు దివిసు కంపెనీ దగ్గరలో ఉందమ్మా, మీ దానివల్ల ఈ జ్వరాలు తగ్గిపోవడము చేయకపోవడం మీకు మందులో దారి అయిపోతానయి, మీ జ్వరాలు ఒక దారి అయిపోతానయి. పాపకు తలకి ఎక్కిపోయింది, మేమేం చేయలేమమ్మా అని సార్ హాస్పిటల్లో చనిపోయింది పాప. నేను ఇబ్బందులు ఎక్కువైపోయాయండి. పిల్లలకి ఎదిగిదల లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు. అయినా పిల్లలకి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లే ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చేస్తుంది అంటున్నారండి. హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక దొరదలని తీసుకెళ్లే ఒక ఇన్ఫెక్షనే, ఒక దెనివాలు తీసుకెళ్లే ఒక ఇన్ఫెక్షనే. అమ్మ మీరు ఏరియా మారిపోండి అనడమే కానీ తప్పించి ఇంకేం లేదండి పరిష్కారం. ఎవరు ఏం చేయట్లేదు పరిష్కారం. ఒకసారి చరిత్రలోకి వెళ్తే 2018 ఆగస్టు 11 తూర్పుగోదావరి జిల్లా తునీలో జగన్మోహన్ రెడ్డి మాటలు గుర్తించాల్సి ఉంటుంది. ఆ రోజు జగన్ తునీలో మాట్లాడుతూ కాకినాడ ఎస్సీజే గురించి ఇక్కడ వారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఇక్కడే ఏరువాక చేశారు, ఆయన రైతులకు భూములు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు, చంద్రబాబు బినామీ కంపెనీ అయిన దివిస్ ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడం లేదని ఇక్కడ రైతులపై కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఆ విషయం వినగానే చాలా బాధ అనిపించింది. గతంలో చంద్రబాబు కాకినాడ సేజ్ జగన్ది అని ఆరోపించారు కదా, ఇప్పుడు ఆ జగనే చెప్తున్నా ఆ భూములు రైతులకు ఇచ్చేయండి. ఫార్మా కంపెనీలు రావడం తప్పు కాదు, కానీ అవి ఫార్మా సిటీలో ఉండాలి. అలాంటిది హెచ్ఆర్ఎస్ పక్కన పెట్టి ఏర్పాటు చేస్తున్నారు, రైతులకు నష్టం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే కంపెనీ తరలిస్తాం, రైతుల భూములు వెనక్కిస్తాం, రొయ్యల సీజ్ బాగుండాలి అంటే సముద్రపు నీరు స్వచ్ఛంగా ఉండాలి అని జగన్ అన్నారు. ఇక్కడ 1500 కోట్లతో ల్యాబొరేటరీ ఏర్పాటుకు దివి సిద్ధమైంది. అందుకు గాను
2015లో 500 ఎకరాల భూమి కావాలని అప్పట్లో ఏపీఐఐసిని కోరగా 200 ఎకరాల సేకరణ జరిగింది. తర్వాత ఆందోళనకారులు భూ సేకరణ ఆగిపోయింది. ఇప్పటికే స్థానికంగా వ్యతిరేకత ఉంది. ఇక 2018లో జగన్ పర్యటన తర్వాత రైతులు మత్స్యకారులు కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఇచ్చిన హామీ మర్చిపోయారు. అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఎట్లా ఎక్స్చేంజ్ చేస్తారు? కంపెనీ ఎక్స్చేంజ్ చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ ఉండాలి. కావున ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే దివీస్ కంపెనీని ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ దివీస్ కంపెనీ అనేది ఇప్పటికే చాలా ఇబ్బందులు గురవుతుంది. వీళ్ళే దివీస్ యాజమాన్యం పేరుతో వీళ్ళే కలుషితం చేస్తారు. భూగర్భ జలాలలో అంత వాతావరణం పొల్యూషన్ చేయడం దివీస్ వంతే. ఇక్కడ దివీస్ యాజమాన్యం పేరుతో చిన్న చిన్న బుక్సులు ఇవ్వడం ద్వారా, చిన్న చిన్న బాక్సులు ఇవ్వడం ద్వారా, చిన్న చిన్న కుర్చీలు ఇవ్వడం ద్వారా మాకు ఒరిగేది ఏం లేదు. చేసేది మొత్తం కాలుష్యం చేసేది వీళ్ళు ఉంటే మళ్ళా దివీస్ యాజమాన్య పేరుతో ఈ బహుమతులు సేకరణ పంపిణీ చేయడం వీళ్ళు ఉంటే. మాకు బహుమతులు వద్దు, మీరు ఇచ్చే మీ ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యం చేయకుంటే. ప్రస్తుతం దివీస్ ఈ పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమవుతుంది. ప్రముఖ ఫార్మా సంస్థ దివీస్ ఇటీవల 100,00,000 క్లబ్లో చేరినట్టు ఒక ప్రముఖ దినపత్రికలో కథనం ప్రదర్శించారు. అది టీడీపీ అనుకూల మీడియాకి సంబంధించిన పత్రిక ఛానల్ కావడం గమనార్హం. చంద్రబాబు హయాంలో దివీస్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపింది అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అదే దివీస్ అధికార వైసీపీకి చాలా చాలా ముద్దుగా అనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో దివీస్ ఒక పరిశ్రమను తలపెట్టడానికి సంబంధించిన వ్యవహారం ఇది. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు దివీస్ పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం గురించి బహిరంగ సభల్లో ఎంత గట్టిగా చెప్పారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ప్రాంతంలో సాధారణ ప్రజానీకం వాడే తాగునీరు కంటే ఎక్కువగా నీటిని కాలుష్యం చేసేవి సముద్రంలోకి ప్రమాదకర రసాయనాలతో కలిపి విడుదల చేస్తుంది అంటూ సదరు సంస్థ. ఇది వైఎస్ జగన్ చెప్పిన మాట. చిత్రం ఏంటంటే అప్పట్లో దివీస్ మీద అమీతుమి అయిన ప్రేమ ప్రదర్శించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకిస్తుంది. ఏమిటి వైపరీతి? రాజకీయ పార్టీలు ప్లేట్ ప్రయాణించడం కొత్తమే కాదు, కానీ మీడియా పరిస్థితి ఏంటి? టీడీపీ నేతలు దివీస్కి వ్యతిరేకంగా నినదిస్తుంటే టీడీపీను కుల మీడియా మాత్రం దివీస్కి పాజిటివ్గా కథనాలని వండి వార్చేస్తుంది. వైసీపీ అనుకూల మీడియా సంగతి సరే సరే, మొత్తంగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇక్కడ రాజకీయ పార్టీల కంటే అధ్వానంగా దిగజారిపోయాయి మీడియా సంస్థలు. చూస్తుంటే సదరు సంస్థ బాగానే మేనేజ్ చేస్తున్నట్లుంది అన్న భావన కలగడంలో వింతేమీ లేదు. నిజానికి ఇది చాలా ముఖ్యమైన అంశం, ప్రజా ఆరోగ్యంతో ముడిపడిన విషయం, పర్యావరణాన్ని నాశనం చేసే వ్యవహారం. కానీ అటు రాజకీయ పార్టీలకి ఇటు మీడియాకి ఇదంతా ముఖ్యమైన విషయంలా కనిపించకపోవడం శోచనీయమే. కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుంటే దివీస్ యాజమాన్యం మరో లోకల్ ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసి మరింత ప్లాంట్ పెంచడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి వాటర్ కాలుష్యం మొత్తం నిండిపోయి ఇప్పటికీ ఆ వాటర్ తాగుతున్నటువంటి మూగజీవాలు మరణించడం జరుగుతుంది. మూగజీవాలతో పాటు గర్భం దాల్చిన మహిళలు కూడా గర్భస్రావాలు పోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయినా ప్రజలైనా అంతా మేల్కొని పోరాటం చేయాల్సిన అంత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అన్ని రంగాల మాదిరే ఫార్మా రంగం అని అనుకునేటట్లుగా ఉంటారు. కానీ పెద్దగా ఫోకస్ కాకుండా అంతకంతా పెరిగిపోతున్న రంగం ఫార్మాది. కాకుంటే ఈ రంగానికి పెద్దగా చార్మ్ లేకపోవడంతో దీనికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర అంశాలు చర్చకు రావు. ఐటీ కంపెనీలకు ఉండే ఫ్యాన్సీ ఇమేజ్ ఫార్మా కంపెనీలకు తక్కువే. కాకుంటే గ్లామర్ లేకున్నా గ్రామర్కు మాత్రం ఢోకా ఉండదు. తాజాగా దివీస్ ల్యాబ్స్ పుణ్యమాని ఫార్మా కంపెనీల మీద జనాల చూపు పడేలా చేసిందని చెప్పాలి. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే దివీస్ ఫార్మా మార్కెట్ విలువ ఏకంగా 100,00,000 దాటేయడంతో అసలు దేశంలోని ఫార్మా కంపెనీల మీద ఆసక్తి వ్యక్తమవుతుంది. నిజానికి దేశాల్లో ఫార్మా కంపెనీలు బోల్డెన్ ఉన్నాయి, కానీ వ్యాపార పరంగా మార్కెట్ విలువ పరంగా చూసినప్పుడు పలు కంపెనీలు కనిపిస్తాయి. వాటి మార్కెట్ విలువ మొత్తం భారీగా ఉంటుంది.
పది ప్రముఖ ఫార్మా కంపెనీల మార్కెట్ విలువ దగ్గర దగ్గర 8 లక్షల కోట్లు ఉండటం గమనార్హం. దేశంలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా సన్ ఫార్మా చెప్పాలి. గురువారం నాటి మార్కెట్ షేర్ ధర ప్రకారం దీని మార్కెట్ విలువ 13,70,082 కోట్లు. ఇక రెండో స్థానంలో దివిస్ ల్యాబ్స్ నిలుస్తుంది. దీని తాజా మార్కెట్ విలువ 1,06,74 కోట్లు. మూడో స్థానంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డిస్ అని చెప్పాలి. దీని మార్కెట్ విలువ 8,43,084 కోట్లు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫార్మా కంపెనీలలో చాలా వరకు హైదరాబాద్కు చెందినవి కనిపిస్తాయి. గ్రామాల్లో ప్రారంభం కాకపోతే అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తము జలుబు తర్వాత దురదలు లేచి వాళ్ళు ఊళ్ళలో ఉండని పరిస్థితి ఉన్నది. పశువులకు కూడా వ్యవసాయ భావాల దగ్గర కూడా నీరు ట్యాంకర్లలో తెచ్చి కొనుక్కొని తాపడం జరుగుతుంది. అంటే ఇంత ఉన్నా కూడా అధికారులు కూడా ఇప్పటికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ కొత్త అనుమతులు అంటూ ఇచ్చి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇటు విషయంపై దృష్టి పెట్టి తక్షణమే అట్టి అక్రమ కట్టడాలను నిలిపివేసి ఇక్కడ ఉన్న ప్రజలను జీవన ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.